సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. హలో వ్యూవర్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎనర్జీ అనే పదానికి హీరో రామ్ పేరు సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆయన్ని ఎనర్జెటిక్ స్టార్ అని పిలుస్తారు సినీ జనాలు. దేవదాస్ నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు ఏ సినిమాలో చూసినా ఆ ఎనర్జీ తగ్గదు. చాక్లెట్ బాయ్గా పిలవబడ్డ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన పందాన్ని మార్చుకున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఫార్మాట్ ని కొనసాగిస్తూ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో కూడా రామ్ రఫ్ లుక్ లో అదిరిపోయాడు. రెడ్ కి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్లో డ్యూయల్ రోల్లో కనపడ్డాడు రామ్. కిషోర్ తిరుమల రామ్ల కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి అప్లాజ్ ఉంది. ఈ జోడీ నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో మెప్పించింది. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా రెడ్ చిత్రంతో విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సాఫ్ట్ సినిమాలు చేసే కిషోర్ కూడా తన జోనర్ని మార్చుకుని థ్రిల్లర్ బాట పట్టాడు. కొన్ని హిట్లు కొన్ని ప్లాప్స్ మధ్య నలిగిపోయిన రామ్ ఇప్పుడు ఫుల్ క్లారిటీతో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కెరియర్ బిగ్గెస్ట్ హిట్గా ఇస్మార్ట్ శంకర్ నిలవడంతో ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్కి కొనసాగింపుగా ఇస్మార్ట్ శంకర్ 2ని కూడా ప్లాన్ చేస్తున్నారట. రామ్ తీసుకున్న ఈ టర్న్కి ఎనర్జెటిక్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇలాంటి రఫ్ లుక్స్తో కనబడే రామ్ని చూస్తుంటే లవర్ బాయ్ కాస్త మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.